ఈ నెల 19వ తారీఖున జరిగిన మహిళా హత్యను ఛేదించిన తుని పోలీసులు. తుని మండలం రాజుల కోతూరు హైవే వద్ద 19వ తారీఖు జరిగిన మహిళా హత్య కేసును చాకచక్యంగా తుని పోలీసులు ఛేదించారు. కేశవరం డెక్కన్ కంపెనీలోని ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తున్న వ్యక్తి మొదటి నుంచి వ్యభిచారానికి అలవాటు పడి ఆ రోజు కూడా అదేవిధంగా మద్యం సేవించి సెక్స్ వర్కర్గా ఉన్న మృతురాల్ని తన హత్యకు నివాసం ఉంటున్న ఇంటి వద్దకు తీసుకువెళ్లాడు. అయితే మృతురాల్ని సహజ సెక్స్ కాకుండా ఓరల్ సెక్స్కు బలంతో చేయడంతో తన నిరాకరించి పెద్దగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారికి ఎక్కడ తెలిసిపోతుందనే భయంతో మృతురాల్ని చెంప మీద ముఖం మీద గట్టిగా కొట్టగా ఇంకా పెద్దగా కేకలు వేస్తూ ఉండటంతో ఎలాగైనా కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో రెండు చేతులతో మెడ గట్టిగా పట్టుకుని నొక్కడంతో మృతురాలు ఊపిరాడక చనిపోయింది. హత్య ఆనవాలు తెలియకుండా ఉండటం కోసం శవం బయట పడివేయాలని ప్లాస్టిక్ టేబుల్తో చేతులకు నడుముకు చుట్టి మరీ తెలుపు దుప్పట్లోని చుట్టి ఆ శవాన్ని NH-16 మీదుగా రాజుల కొత్తూరు గ్రామ శివారు టి వెంకటాపురం వెళ్ళు గ్రావెల్ రోడ్లో పడవేసి వెళ్లిపోయినట్లుగా తుని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ SVV మూర్తి తెలియజేశారు. విషయాలంతా ఉండేటువంటి ఇంపార్టెన్స్ బట్టి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారు శ్రీ ఎస్ సతీష్ కుమార్ IPS సార్, అదేవిధంగా పెద్దాపురం DSP గారి ఆధ్వర్యంలో తుని రూరల్ స్టే అయినటువంటి నేను మరియు మా సర్కిల్ SS నలుగురు తుని రూరల్, కోటనందూరు, తొండంగి, అదేవిధంగా తుని టౌన్ SA విజయబాబు, కోరంగి SA రవికుమారు, వాళ్ళ ఆధ్వర్యంలో 4-5 టీంల కింద ఫామ్ చేసి ముందుగా ఆ మహిళని గుర్తించడం జరిగింది. ఆమె సీలేరు దగ్గర GKV అని చెప్పి తెలియటం జరిగింది. తర్వాత ఆమె గత సుమారు 10 నెలల నుండి తుని బస్టాండ్ పరిస్థితి ప్రాంతాల్లో కొద్ది పడుపు వృత్తిది చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. ఆ క్రమంలో పరిచయం అయినటువంటి ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నారో అతను గతంలో ఈ అమ్మాయితోటి 4-5 సార్లు పరిచయం ఉంది. ఆ పరిచయం మీద 18వ తారీఖు నైటు ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకెళ్ళటం, పైకాడపేటలో తన సెక్స్ కోరిక తీర్చుకునే క్రమంలో ఆమె తను అనుకున్నట్లుగా సహకరించలేదని చెప్పి, కొద్దిగా అన్నాచురల్ సెక్స్ ఏదో చేయబట్టి సహకరించలేదని చెప్పి ఆమె తిరగబడి కేకలే వేస్తుందని చెప్పి కొట్టి తర్వాత రెండు చేతులతోటి గొంతు నిలిమి చంపడం జరిగింది. ఇది ఒక బ్రోటల్ మర్డర్ అయి ఉంది. అతను కూడా ఒక విద్యావంతుడే, BSc కెమిస్ట్రీ చేసి ఒక కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. మాకు ఉన్నటువంటి సమాచారం మీదకు, మా టీమ్స్ పనిచేసినట్టు వర్కౌట్ చేసినటువంటి విషయం మీద, అదేవిధంగా అత్యంతం సీసీ కెమెరాస్ ఇంకా కొంత టెక్నాలజీ అది కూడా ఉపయోగించి ముద్దాయిని ట్రేస్ చేసి నిన్న 2:00 అరెస్ట్ చేసి హత్య చేసిన తర్వాత అతను ఆ మృతదేహాన్ని ఒక టేప్తో, ప్లాస్టిక్ టేప్తో చుట్టి ఒక ట్రావెల్స్ బ్యాగ్, ఒక బ్లాక్ కలర్ ట్రావెల్స్ బ్యాగ్లో పెట్టుకుని తన స్నేహితుడు స్కూటీ మీద తీసుకెళ్ళి అక్కడ పాడేయడం జరిగింది. ఈ కేసును మేము డిటెక్ట్ చేయడానికి అదే ప్రధాన ఆధారం. అవి కూడా ఆ స్కూటీని, అదేవిధంగా ఆ ట్రావెల్స్ బ్యాగ్ని, ఆ టేప్ని సంబంధించినటువంటి దుస్తులు అన్నీ కూడా దర్యాప్తు నిమిషం మేము సీజ్ చేయడం జరిగింది. అతను నేటివ్ ప్లేస్ ఖమ్మం జిల్లా మధుర. అతను దాదాపుగా 2011 నుంచి ఇక్కడే జాబ్ చేస్తూ ఇక్కడే ఉంటున్నాడు, పైకరాపేటలో ఉంటున్నాడు. ప్రజెంట్ డెక్కన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నందిగం ప్రవీణ్. నందిగం ప్రవీణ్ ఎవరు వెనకాల కూర్చుంటే వెళ్తుంటే అతను పడిపోయాడు. దాని మీద 304A కేసు ఒకటి ఉంది. ఆ కేసు కూడా ఇంకా కోర్టు పరిధిలో ఉంది.